పొనూరులో ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర దీక్షను భగ్నం చేసి హాస్పిటల్ కు తరలిస్తున్న సందర్భంలో విషాదం చోటు చేసుకుంది. దూళ్లిపాళ్లను తీసుకెళ్తున్న అంబులెన్స్ ను ఫాలో అవుతూ తెలుగు తమ్ముళ్లు మరో వాహనంలో బయలుదేరారు. దూళ్లిపాళ్ల అనుచరులు వెళ్తున్న జీపును వేగంగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు సమీపంలో ప్రమాదం జరిగింది. ఇద్దరి మృతితో పొన్నూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దూళ్లపాళ్ల నరేంద్ర దీక్ష భగ్నానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, దూళ్లపాళ్ల ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన చికిత్స అంగీకరించారు. ఆయన థ్యాంక్ యూ కరుణ. గుంటూరు జిల్లా పొన్నూరులో గత 5 రోజులుగా పొన్నూరు ఎమ్మెల్యే సమైక్యాంధ్ర మద్దతుగా నిరాదీక్ష చేస్తున్నాడు. ఆయనకు వేలాదిగా అభిమానులు పార్టీలు అతీతంగా వచ్చి సంఘీభావం తెలుపుతున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి ఆయన ఆరోగ్యాన్ని క్షీణించడంతో వైద్యుల షుగర్ లెవెల్స్ కానీ బీపీ పడిపోయింది. మీరు దీక్ష విరమించాలన్నా కూడా సమైక్యాంధ్ర మద్దతుగా ఎలాంటి ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని చెప్పి నరేంద్ర తెలిపి ఆయన దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో రాత్రి ఆయన సతీమణి స్వయంగా దీక్షా శిబిరంలో ఫోన్ వినిపించింది. అయినా కూడా నేను దీక్ష కొనసాగిస్తానని చెప్పి నరేంద్ర తెలిపారు. ఆయన రాత్రి ఆ విషయం తెలుసుకున్న బాగా క్షీణించడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అయితే ఆయన నేను ఉండగలను, చేయగలను, నిరాదీక్ష చేస్తాను, సమైక్యంధ్ర మద్దతు కోసం నేను ఎలాంటి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పి ఆయన తెలిపినా కూడా రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఆయన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య గుంటూరు తరలించారు. అయితే ఆయన వాహనాన్ని వెంబడిస్తూ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వెళ్లడంతో బీటెక్ విద్యార్థి చదువుతున్న ఆయన సమీప బంధువుడు కారులో వెళ్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఆయన ఢీకొని అక్కడక్కడే ఇద్దరు మృతి చెందారు. మరి ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఆయన ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్బాతి చెందాడు. అయితే అవైత పరిస్థితులు నేను చేయించుకోను, నేను దీక్ష కొనసాగిస్తానని చెప్పి తెలుపుతున్నారు సార్. అయితే రవీంద్ర, ఈ ఘటనపై టీడీపీ అధినేత స్పందన ఏ విధంగా ఉంది? అలానే పార్టీలో ఇతర నాయకుల స్పందన ఏ విధంగా కనిపిస్తోంది? అయితే ఇది ఏమైనా చర్య పోలీసులు ఇతను కావాలనే కక్ష పెట్టి పోలీసు అక్కడికి తరలించారని చెప్పి ఈ రోజు పొన్నూరు పట్టణంలో బంద్ నిర్వహించనున్నారు. అయితే మే ముఖ్యంగా ఈయన ఫస్ట్ నుంచి సమైక్యవాదానికి కట్టుబడి చేస్తున్నారు. అయితే పార్టీలు ఖచ్చితంగా ఈయనకి వస్తున్నా గానీ ఇక్కడ కావాలనే పోలీసులు తీసుకెళ్లేడని చెప్పి తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.